వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ చైతన్య జ్యోతి. మీ టీవీ న్యూస్ తరపున లయన్ కలిమిచర్ల గోపాల్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. కాంగ్రెస్ నాయకుడు ఆశాదీప్ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారిని స్వగృహమందు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వలన ఆటో డ్రైవర్స్ ఎదుర్కొంటున్న ఇబ్బందులు. ఆటోలైతే ఎవరు ఎత్తలేరు, మాకైతే చాలా రోజుకు 500 రూపాయలు చేసుకున్నారు, ఇప్పుడు 150 రూపాయలు కొట్టలేదు. అట్లా ఉండేది ఏం లేదు. ఈ కాలం వచ్చినాము ఒక ట్రిప్ కూడా వెళ్ళి వరకు మాకు మినిమం ఒక 500-600 రూపాయలు చేసేవి. అట్లా ఏం చేస్తలేము, కొద్దిగా వచ్చిన ఒక సీరియల్ పడాలి, ఏం చేయాలి అర్థం అవుతలేదు. నిన్న మొన్న మామూలు టైం లో ఎంత సంపాదించింది ఒక్కొక్క ఆటో? యావరేజ్ 500-600 రూపాయలు ఇప్పుడు ఒక ట్రిప్ పోలే ఇంకా కొద్దిగా వచ్చినాము, ఒక సీరియల్ కూడా పడలే మాకు. హైదరాబాద్ సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గారిని ఆంధ్ర మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరియు సినీ నటుడు చిరంజీవి గారు పరామర్శించారు. చలిలోనే పని, స్వెటర్లు ఇవ్వండి అంటూ ప్రభుత్వాన్ని కోరుతున్న పారిశుద్ధ్య కార్మికులు. కార్తీక మాస కోటి దీపోత్సవం సందర్భంగా ఈ రోజు అమ్రాబాద్ గ్రామంలోని శ్రీ 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 అమరేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన సిబిఎం ట్రస్ట్ చైర్పర్సన్ అమ్రాబాద్ మండల జెడ్పీటీసీ డాక్టర్ అనురాధ మేడం గారు మరియు టీం సివికే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్. మీకోసం మీతోనే మీ టీవీ న్యూస్. అన్ని రకాల సమస్యలని మొత్తం అందరికీ తెలియజేస్తున్నాం. ప్రజల్లో ఒకరి అవేర్నెస్ తీసుకురావాలి. అన్ని రకాలుగా మీ టీవీ అన్నది అందరి టీవీలా ఉండాలి.